కెప్టెన్ మారినా సన్ రైజర్స్ హైదరాబాద్ రాత మారలేదు. వరుసగా ఓటములతో ఐపీఎల్ సీజన్ 16 ఆరంభించింది హైదరాబాద్. బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమై రెండు వరుస పరాజయాలు మూటగట్టుకుంది. ఈ సీజన్ లో బోణి కోసం ఎదురు చూస్తున్న సన్ రైజర్స్ ఇవాళ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ చిత్తైంది. ఆ మ్యాచ్ కు మార్క్రమ్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ సారథిగా వ్యవహరించాడు. ఇక రెండో మ్యాచ్ కు కెప్టెన్ మార్క్రమ్ వచ్చినా జట్టు తీరు మారలేదు. ప్రత్యర్థి గడ్డపై లక్నో చేతిలో జట్టు ఘోరంగా ఓడింది. ఈ రెండో మ్యాచ్ల్లోనూ వరుసగా 131 121 పరుగులు చేయడం సన్ రైజర్స్ బ్యాటింగ్ వైఫల్యాన్ని బయటపెడుతుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ పవర్ ప్లేలో కనీసం 50 పరుగులు చేయలేకపోవడం హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యాన్ని బయటపెట్టింది. గతేడాది 13.25 కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్న హ్యారీ బ్రూక్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. రెండు మ్యాచ్ల్లోనూ స్పిన్నర్ల బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 16 పరుగులే చేశాడు. ఇక మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీలు కూడా నిరాశపరుస్తున్నారు. అటు రెండు మ్యాచ్ల్లో అబ్దుల్ సమద్ ఒక్కడే ధాటిగా ఆడాడు. బౌలింగ్ లో ఫారూఖీ, అదిల్ రషీద్ ఆకట్టుకున్నా బౌలింగ్ మరింత పటిష్టం కావాల్సి ఉంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం తమ పరాజయాలకు ముఖ్య కారణమని హెడ్ కోచ్ లారా అంగీకరించాడు. ఇవాళ జరగనున్న మ్యాచ్ లో బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కు పంజాబ్ తో మ్యాచ్ లోనైనా ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. మరోవైపు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలతో ఉత్సాహంగా ఉంది. మూడో మ్యాచ్లను గెలిచి సత్తా చాటాలని చూస్తోంది.